అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు సంతోషకరమైన రోజుగా ఉంది. మీ ప్రత్యర్థుల్లో ఒకరు సామాజిక రంగంలో మీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సాయంత్రం కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వివాహ సమయంలో చేసిన వాగ్దానాలన్నీ నిజమని వివాహితులు భావిస్తారు. ప్రేమ సంబంధాలలో శృంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆర్థిక లాభం కోసం మంచి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వ్యాపారంలో జరుగుతున్న వాటిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ప్రత్యేక వ్యక్తితో ఆకస్మిక సమావేశం మీ కెరీర్ దిశను మార్చగలదు. స్త్రీలు ఉద్యోగాలు విశేష విజయం సాధించగలరు. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు తమ పనులపై ఏకాగ్రత వహించాలి. మీ అజాగ్రత్త కారణంగా రోగ నిరోధక శక్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే వెళ్లే ముందు మీ టికెట్లను బుక్ చేసుకోండి. సింహరాశి వారికి లగ్నంలో ఏర్పడే బుధ శుక్ర సంయోగం ఈరోజు మిమ్మల్ని శృంగారభరితంగా ఉంచుతుంది. ఈరోజు మీ మాటల్లో ప్రేమ మరియు ఆకర్షణ ఉంటుంది. మరియు కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ పట్ల ఆకర్షితులవుతారు. ఈరోజు మీ భావాలు చిన్నపిల్లల్లాగా ఉంటాయి. ఈరోజు మీరు రోజంతా సరదాగా గడుపుతారు. ఉద్యోగ రంగంలో కుజుడు మరియు బృహస్పతి ఉండడం మీకు చాలా శుభం. పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత డబ్బు సంపాదనతో పాటు ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు. మీరు ఎగుమతి దిగుమతుల నుండి లాభం పొందుతారు. ఉద్యోగంలో మీ ఆదాయం పెరుగుతుంది. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలు అధిక ప్రయోజనాలను తెస్తాయి. మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీ ప్రసంగం మరియు ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. ఈరోజు మీరు మీ పని నుండి కొత్త గుర్తింపు పొందుతారు. మరియు మీ శత్రువులు మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. కాబట్టి మీరు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు భాగస్వామ్యంలో ఏదైనా ఒప్పందాన్ని ముగించకుండా ఉండాలి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మీ బంధువుల్లో ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీరు మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంబంధిత విషయాల్లో ఈరోజు మంచి రోజు కానుంది. మీరు ఆస్తిలో మంచి పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కరించబడతాయి. మరియు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు వారి పని నుండి కొత్త గుర్తింపును పొందుతారు. మరియు వారికి కొంత అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పురోగతికి అడ్డుగా వస్తున్న అడ్డంకులను తొలగించడానికి మీరు ప్రయత్నించాలి. ఈరోజు ఈ రాశి వారికి ఊహించని ఆదాయ వనరుల నుండి ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంటారు. జీవిత సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలి. సంబంధాలలో పరస్పర అవగాహన మరియు సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ కెరీర్లో పురోగతికి అనేక అవకాశాలు పొందుతారు. ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. భాగస్వామితో బంధం బలపడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈరోజు ఈ రాశి వారికి ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఊహించని ఆదాయ వనరుల నుండి ఆర్థికంగా లాభపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3. అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ కలర్. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.